హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఫ్రెండ్స్ ఈ రోజైతే కనుక అమెజాన్ నుంచి నేను తీసుకున్నటువంటి షాపింగ్ హండ్రెడ్ పర్సెంట్ మీకు కూడా ఒక్కటి యూజ్ అవుతుందనేసి ఒకటైనా యూజ్ అవుతుందేమో ఈ వీడియో త్రూ అనేసి నేను చేసినటువంటి చిన్న షాపింగ్ అయితే కనుక ఈరోజు ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ చేసిన నేను ఒక స్మాల్ మిస్టేక్ ఏంటి అంటే కనుక మైక్ యాక్చువల్లీ నేను అడ్జస్ట్ అయిందని అనుకున్నాను అది ఆన్ అండ్ ఆఫ్లో ఏమైనా చూసుకోలేదో ఏమో నాకు అసలు ఐడియా లేకుండే వాయిస్ అనేది దాంతోపాటు రాలేదనమాట సో అందుకే నేను వాయిస్ ఓవర్ చెప్తున్నాను ప్లీజ్ ఎక్స్క్యూజ్ అండి ఇది ఒకసారి మాత్రం ఈ మధ్య కొంచెం నా మైక్ అటు ఇటు చేస్తూ ఉంది భయం అవుతుంది అసలు నాకు ఫస్ట్ దాన్ని వాడాలంటే ఎనీవే అంటే లైక్ నాకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ చేస్తే గుర్తుండిపోతుందిలేండి ఇంకా ఇప్పుడు నేను వేసుకున్నటువంటి ఈ సెట్ని యాక్చువల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసా స్టడ్స్ వచ్చేసి సేమ్ ఫ్లవర్ లాగా వచ్చింది అండ్ హై క్వాలిటీ ఉంది ఇదైతే కనుక అమెజాన్లో నేను తీసుకున్నానని అక్కడ నుంచి నేను మిమ్మల్ని అయితే కనుక వీడియోలోకి తీసుకెళ్తున్నానండి అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా లింక్స్ మీకు కింద నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను యాక్చువల్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే శ్రావణ మాసం ఉంది కాబట్టి అమ్మవారికి యాక్చువల్గా నాకు లేదు ఒకటి కూడా ఇది హండ్రెడ్ రూపీస్లో ఉంది మేము కూడా ఈ ఈ ఇయర్ కలసంలాగా పెట్టి పూర్తి చేసుకోవడానికి ట్రైల్ వేద్దాం అనేసి చిన్న బొమ్మను తెప్పించుకున్నాను ఎక్కడ కూడా ఇది బయట హండ్రెడ్ రూపీస్ అంటే రీజనబుల్ అనిపించింది అని చెప్పి ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను అండ్ అమ్మవారి ఫేస్ కానీ అంతా కూడా చక్కగా బాగుందనిపించింది అని చెప్పి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశానండి అండ్ మీకు తెలుసు నచ్చకపోతే కూడా మీకు రిటర్న్ ఫెసిలిటీ ఉంది థర్టీ డేస్ వరకు మీరు హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ ఇచ్చేసి మీరు అమెజాన్ పే బ్యాలెన్స్లో ఉంచుకున్నా సరే లేదంటే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్న అలాగే మీకు కొన్ని ఫ్రీ షిప్పింగ్లో ఉంటాయి కొన్ని ఫైవ్ హండ్రెడ్ అండ్ అట్లా అబౌస్ బిల్ దాటితే కనుక కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ అవైలబిలిటీ ఉంటాయి కొన్ని అయితే కనుక అట్లా కూడా మనం అమెజాన్లో షాపింగ్ చేసుకోవచ్చు మీరు ఏదైనా కావాలనుకుంటే అన్ని కార్ట్లో వేసుకుని ఒకటేసారి తీసుకుని కూడా బిల్ అనేది చేసుకోవచ్చు అనేసి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి అనమాట ఇది వచ్చేసి సెకండ్ ఐటమ్ అండి క్రిస్టల్స్లో నేను ఇక్కడ ఏం చెప్పానంటే ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా నేను ఇంట్లో తేజాకి చేయించినప్పుడు పాపకి వెండి దాంతోనే క్రిస్టల్ అల్లిచ్చి చేయించానండి అప్పట్లోనే నాకు అవి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు పడ్డాయి ఎందుకంటే మేకింగ్ ఛార్జెస్ ఎక్కువయ్యాయి అండ్ క్రిస్టల్స్కి అన్నీ కొనుక్కుని చేయించేపటికి కానీ స్లోలీ అవి అరగడం మొదలుపెట్టిన తర్వాత ఒక స్మాల్ తీగ కదా అది అరిగిపోగానే అది ఎక్కడ పడిపోయింది దాంతో ఆ పట్టి పట్టినే మేము మిస్ అయిపోయాము బట్ క్రిస్టల్స్ మాత్రం పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఇవి ఇవి మనం వెండిలో చేయించుకోవాలనుకుంటే చాలా అవుతాయండి బట్ ఇవి చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి మనం మోజు తీరిపోతుంది తెగిపోయినా కూడా బాధపడే అవసరమే లేదు కాబట్టి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయాలనుకుంటే ఇండివిజువల్ టాస్లో వెళ్ళొద్దు బెస్ట్ అయితే కనుక ఇది అని చెప్పానన్నమాట అంటే నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ ఈ పట్టీల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి కలర్స్ ఉన్నాయి బట్ బ్లాక్ కాంబినేషన్ ఎప్పుడైనా హిట్ ఉంటుంది ఆ సిల్వర్ కాంబినేషన్తో అని చెప్పి నేను ఈ మోడల్కి వెళ్ళాను అనమాట యాక్చువల్గా నేను ఇంత ముందు సిల్వర్తో చేయించుకుంది అయితే కనుక మెరూన్ షేడ్ అందుకోసం ఈసారి కొంచెం డిఫరెంట్గా మె బ్లాక్ చే క్రిస్టల్స్ తీసుకుందండి అండ్ ఇక్కడేం చెప్పానంటే కనుక ఎవరైనా ఒకవేళ బ్యాంగిల్ టైప్ కడాస్ కోసం చూస్తుంటే కనుక ఇది చాలా బాగుంది అండ్ మీరు వాటర్లో తడపకుండా ఉంటే కూడా మీకు ఎక్కువ లైఫ్ ఉంటుంది అండ్ అడ్జస్టబుల్గా మనకి ఇట్లా సైడ్లో ఇది వచ్చింది కాబట్టి హుక్ లాగా ఉందని చెప్పి చెప్పానండి క్వాలిటీ సూపర్ 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 హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ అయితే కనుక వేయొచ్చు ఒక్క స్టోన్ ఊడిపోవటం కానీ అట్లా ఏం లేదు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అండ్ క్వాలిటీ చాలా నీట్ ఉందండి కొంచెం మీరు వాటర్ పడకుండా ఒకటి చూసుకుంటే మాత్రం మంచి లైఫ్ ఇస్తుంది అనమాట అండ్ ఇదేం చెప్పానంటే చిన్న రిపేర్ వచ్చింది అందుకో ఇది నాకైతే అసలు ఎంత ఇట్లా మనం క్లోజ్ చేసినా పెట్టినప్పుడు బాగానే ఉంటుంది బట్ హ్యాండ్ వేసుకున్నప్పుడు మాత్రం ఇట్లా విడిల్పోయేస్తుంది ఇది నాకు బాగుంది కానీ నేను ఇది రిటర్న్ పెట్టాలనుకుంటున్నానని చెప్పి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఈసారి నా మాటలకి నా లిప్ మూమెంట్కి అసలు మ్యాచింగ్ ఉండనే ఉండదు సో అదొకటే మళ్ళీ చెప్తున్నా ప్లీజ్ ఎక్స్క్యూజ్ అండి ఇంకా ఏదో ఎడిటింగ్ చేసేసాను మళ్ళీ సెట్టింగ్ వేసి మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ చెప్పాలంటే ఎంతైనా ఇంకా అంత వల్ల కాదు కాబట్టి నేను ఇదే పుట్టేసి పెట్టేస్తా ఉన్నాను అనమాట ఓవరాల్గా అన్ని లింక్స్ మాత్రం కింద నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి మాత్రం మీకు ఏదైనా కావాలంటే చెక్ చేయండి అండ్ ఇది కాకుండా మీరు ఇది ఓపెన్ చేసినప్పుడు కింద మీకు సజెషన్స్లో కూడా ఇంకా చాలా కనపడతాయి కదా ఆ ప్రకారంగా కూడా మీరు కొనుక్కోవచ్చు అని చెప్పి చెప్పానండి ఇది కూడా బాగున్నాయండి యాక్చువల్గా లాంగ్ హ్యాంగింగ్స్ కావాలనుకునే వాళ్ళు నెక్సెట్ వద్దు సింపుల్గానే పెద్ద ఇయర్ రింగ్స్తో కవర్ చేయాలని అలా అనుకునే వాళ్ళకి ఇవి బాగున్నాయి అని చెప్పి నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట ఇంకా కూడా చాలా ఉన్నాయి అండ్ పోయినసారి నేను అమెజాన్ బ్లాగ్ ఇచ్చినప్పుడు కూడా పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ నేను మీకు ఎప్పుడు స్పెషల్గా చూపిస్తూనే వస్తున్నానని చెప్పి అక్కడ చెప్పాను ఈ కొంచెం కొంచెం వెరైటీగా ఉన్నాయి ఈ మోడల్ ఇలా తీసుకోవాలనుకుంటే గ్రేప్స్ గుత్తుల్లాగా ఉన్నాయి అని నేను ఇక్కడ చెప్పాను అనమాట అండ్ బాగుందండి క్వాలిటీ వైజ్గా అండ్ ఒకవేళ నచ్చితే కనుక మీరు ఇది కూడా వెళ్ళొచ్చు లేదా ఇది చూస్తున్నప్పుడు కూడా మీకు సజెషన్స్లో ఇంకా చాలా రకాల వెరైటీస్ మీకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి అలా కూడా చూడమని చెప్పాను అండ్ ఇది ఇదొకటండి యాక్చువల్గా నాకు దీనికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు పడ్డాయింది బట్ క్వాలిటీస్ చూస్తున్నారు కదా మీరు దగ్గరలో పెట్టి రెగ్యులర్గా చూసే ఆక్సిడైజ్కి ఈ ఆక్సిడైజ్కి ఎందుకో నాకైతే కనుక హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ డిఫరెంట్ అనిపించింది రెగ్యులర్గా చూసేదానికంటే ఇది చాలా సాలిడ్గా ఇంకా కొంచెం హై క్వాలిటీగా లైక్ ఎంతైనా నాకు ఇవి కొంచెం వేరేగానే అనిపించాయి బికాస్ దాని ప్రకారంగా ఆ రేటు పడిందేమో అని నాకు అనిపించింది అనమాట ఒకసారి మీరు చూడండి అండి ఫేస్కి పెట్టుకుంటే ఎంత బాగున్నాయని సింపుల్గా ఉంటాయండి మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఎనీ టైం మీరు వీటిని వాడుకోవచ్చు లాంగ్ లాంగ్ హ్యాంగింగ్ కావాలనుకున్నప్పుడు క్వాలిటీ అంటే ఆ రేటు ప్రకారంగా ఉంటుంది కొంచెం హండ్రెడ్ అంటే కొంచెం నాకు కొంచెం ఎక్కువనే అనిపించింది అయినా కూడా పెట్టుకుంటే మాత్రం టూ గుడ్ అండి చూసారు కదా అంత స్టైలిష్గా ఉన్నాయని ఇవేంటంటే నేనేం చెప్తున్నానంటే ఇవి హెయిర్ యాక్సెసరీస్కి తెప్పించానండి మొన్న రీసెంట్గా మా కేరళ శారీ ఒకటి కట్టుకున్నప్పుడు ఫ్రంట్ సైడ్కి జడ అల్లుకుందనమాట ఫ్రెంచ్ టైప్లో అప్పుడు హెయిర్కి కొన్ని ఇట్లా ఫ్లవర్స్ లాగా పెట్టుకుందనమాట అప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇవి వెరైటీగా ఉన్నాయని తెప్పించాను ఒకవేళ మీరు సైడ్లో అల్లుకున్నప్పుడు పెట్టుకోవచ్చు లేదా జడ అల్లుకున్నప్పుడు కూడా వీటిని పెట్టుకోవచ్చు అండి పెట్టి చెప్పాను అనమాట క్వాలిటీ సూపర్ ఉందండి సూపర్ 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 ఇది కూడా దీనికైతే నేను సెకండ్ కేటగిరీలో మార్క్స్ వేస్తానమాట అంత బాగుంది చూడండి మీకు ఏదైనా నచ్చితే కనుక నా ఈ షాపింగ్ బ్లాగ్ నేను మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి నేను ఇంకేదైనా కొంట కూడా డెఫినెట్గా షేర్ చేస్తాను లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బాయ్ బాయ్ హ్యాపీ షాపింగ్